సో కల్కిలో బుజ్జితో పాటు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో అంటే మనకి బేసికల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి చాలా కార్స్ వెహికల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, బట్ కల్కిలో ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని చూపించారు కాబట్టి ఇప్పటి వరకు ఎవరు వాడని వెహికల్స్ని వాడాలి, వాహనాలు వాడాలి అని చెప్పి కల్కి ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది. ఇందులో భాగంగానే బుజ్జిని క్రియేట్ చేశారు. బుజ్జికి అప్రాక్సిమేట్లీ 7 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రజెంట్ నేనున్న వెహికల్ కూడా బాంటీ వెహికల్. సో ఒక్కొక్కరు ఒక వెహికల్ అంటే ఒక పర్సన్ గురించి ఒక 10 మినిట్స్ ఆ సినిమాలో చూపిస్తే ఆ ప్రతి సీన్లో కూడా వారికి ఒక్కొక్కరికి ఒక్క వెహికల్ కనిపిస్తుంది. ప్రభాస్కి బుజ్జి, దాంతోపాటు అశ్వత్థామకి ఒక వెహికల్, అలాగే కాంప్లెక్స్ పీపుల్కి ఒక వెహికల్, అందులో ఉన్న ఫైటర్స్కి ఒక వెహికల్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఈ వెహికల్స్ అన్నిట్లు చూపించడం జరిగింది. సో అంటే ఇవి మనం చాలా వరకు సెట్స్ అంటే డమ్మీగా వేస్తారు, బట్ ఇక్కడ రియల్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఎందుకు రియల్ అంటున్నానంటే నేను ఇక్కడ ఈ వెహికల్ మీద కూర్చున్నాను, వెయిట్కి ఆగింది అంటే ఇవన్నీ రియల్. బట్ మనకి సెట్లో మాత్రం సెట్లా క్రియేట్ చేసినప్పటికీ కూడా ఇవన్నీ రియల్ ఐరన్, అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా కూడా వీటిని డిజైన్ చేయడం జరిగింది. కొంతమంది ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఎవరు, ఇంటర్నేషనల్కి సంబంధించిన మేకర్స్ అందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన వాళ్ళు, దాంతోపాటు మనకి లోకల్గా మహీంద్రా కావచ్చు, ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇలాంటి వెహికల్స్ అన్నింటిని కూడా తయారు చేయడం జరిగింది. వెహికల్స్కే సుమారుగా 100 కోట్లు అయినట్లుగా మనకి అప్రాక్సిమేట్లీ తెలుస్తుంది. ఒకసారి మిగతా వెహికల్స్ అన్నీ కూడా చూద్దాం. ఇది సినిమాలో క్లైమాక్స్లో చూపించే పుష్పక విమానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీపిక పడుకునే శంబాలా ప్రాంతంలో ఉంటే తను తనని ఆ కాంప్లెక్స్కి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఈ వెహికల్ వాడే అక్కడి నుంచి తన్ని లిఫ్ట్ అంటే తీసుకెళ్ళడానికి ఈ వెహికల్ వాడతారు. సో మనం అంటే బేసికల్లీ వెహికల్స్ అన్ని మేకింగ్కి సంబంధించి స్పెషల్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ మేకింగ్ అనేది చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా అంటే ఒక డమ్మీ అన్నట్లుగా ఎక్కడ కూడా తెలియట్లేదు. దీన్ని డిజైన్ చేయడానికి కూడా స్పెషల్గా డిజైన్ చేశారని ఇది చూస్తేనే తెలుస్తుంది.